హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు నేను అందరికీ ఎంతో ఇష్టమైన పాలక్ పనీర్ చేసి చూపిస్తాను. ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్టారెంట్కి వెళ్ళి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఫస్ట్ పాలక్ పన్నీరు ఎంతో ఇష్టంగా ఆర్డర్ చేసుకుంటారు. అందుకని మీరు ఇంట్లో సింపుల్గా చేసుకోవడానికి నేను ఈ రోజున 2 లీటర్ల పాలతో పన్నీర్ తయారు చేసి అలాగే పాలక్ పన్నీర్ మీకు తయారు చేసి చూపిస్తాను. సూపర్గా సింపుల్గా ఎంత తొందరగా అవుతాయి అంత తొందరగా చేసి చూపిస్తాను. మీకు శుభ్రంగా ఇంట్లో చేసుకోండి, ఇంటిల్లి పాది హ్యాపీగా తినొచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు? 2 లీటర్ల పాలు బాగా మరగ్గాసుకుని ముందుగా మనం పన్నీర్ తయారు చేసుకుందాం. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు? పాలు కాసేసుకుందాం. ముందుగా 2 లీటర్ల గేదె పాలు తీసుకుని పొయ్యి మీద బాగా మరగబెట్టుకుని పన్నీర్ తయారు చేసుకుందాం. పాలు అడుగు పట్టకుండా బాగా మరిగే వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. చూసారా, బాగా మరుగుతున్నాయి. ఇలా మరుగుతున్నప్పుడు కిందకి దింపేసుకోవాలి. ఇప్పుడు 50 ml నీళ్ళల్లో 2 చెంచాల నిమ్మరసం బాగా కలిపి పాలలో వేసుకోవాలి. ఈ నిమ్మరసాన్ని పాలలో ఒకేసారి వేసుకోకుండా కలుపుకుంటూనే 3 సార్లుగా వేసుకుంటే పాలు విరిగిపోతాయి అన్నమాట. మెల్లగా పాలు విరుగుతూ పన్నీరు తయారవుద్ది అన్నమాట. చూసారా, పాలు విరగటం స్టార్ట్ అయింది. ఇప్పుడు పన్నీరు వేరే, నీరు వేరేగా సపరేట్ అయిపోతాయి అన్నమాట. చూసారా, ఈ విధంగా పన్నీరు సైడ్ అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకుని చూస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. ఇలా మెత్తగా ఉంటేనే మనకు పన్నీరు తినేటప్పుడు అత్యంత రుచికరంగా ఉంటుంది. ఈ పన్నీరు వడగొట్టిన నీళ్లు పారవేద్దండి. మనం వంట చేసేటప్పుడు ఈ నీళ్లు మనకు ఉపయోగపడతాయి. ఈ పన్నీరుని ఒక పల్చటి బట్టలో వడగొట్టుకున్న తర్వాత ఆ బట్టతో సహా పన్నీరుని మామూలు నీళ్ళలో 2 సార్లు ముంచి తీయాలి. ఎందుకంటే మనం నిమ్మకాయ రసం కలిపాం కాబట్టి పన్నీరుని ఈ విధంగా నీళ్ళల్లో ముంచడం వల్ల మనం పిండిన నిమ్మకాయ పులుపంతా పోయి పన్నీరు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. నేను తీసుకున్న 2 లీటర్ల పాలకి నాకు 400 గ్రాములు పన్నీరు తయారైందండి. అంటే 1 లీటర్ పాలకి 200 గ్రాములు నాకు పన్నీరు పక్కాగా వచ్చింది. ఇప్పుడు ఈ పన్నీరుని మనకు కావాల్సిన షేప్లో తయారు చేసుకుని బట్ట గుండ్రంగా చుట్టుకుని దానిపైన ఒక బరువు పెట్టేసి 1 గంట సేపు అలా మనం వదిలేయాలి దీన్ని. ఈ పన్నీరు రెడీ అయ్యేలోపు మనం పాలాకు పేస్ట్ తయారు చేసుకుందాం. పదండి, ముందుగా పాలాకు ఉడకబెట్టుకోవడానికి నీళ్లు వేడి చేసుకుందామండి. నేను 3 కట్టలు పాలాకు తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా వేస్టేజ్ అంతా తీసేసి బాగా ఉడకబెట్టుకుందాం. మరిగే నీళ్ళల్లో ఈ పాలాకుని 2-3 నిమిషాలు ఉడకబెట్టుకుని తీసి మామూలు నీళ్ళల్లో వేసేసుకుందాం. ముందుగా మనం ఉడకబెట్టుకున్న పాలాకుతో 10 పచ్చిమిరపకాయలు, 1 చెంచా జీలకర్ర, 1 ఇంచి అల్లం ముక్క, 20 గ్రాములు జీడిపప్పు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు 2 ఇంచుల అల్లం ముక్క, 1 8 ఎల్లుల్లిపాయ రెప్పలు సన్నగా ఈ విధంగా కోసి పక్కన పెట్టుకోవాలి. కసూరి మేతి 1 చెంచా, గరం మసాలా 1 చెంచా, ధనియాల పొడి 2 చెంచాలు, కోసి పెట్టుకున్న 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 టమాటాలు జ్యూస్ తీసి ఇలా పెట్టుకోవాలి. ఇవన్నీ మనకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. పదండి, ఇప్పుడు 2 చెంచాల నూనె వేసుకుని అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కలర్ మారాక టమాటా పేస్ట్ వేసుకుని ఒకసారి అలా కలుపుకొని
ఒక అరచెంచా పసుపు కూడా వేసుకుని కలుపుకుందాం. ఒక్క 2 నిమిషాలు అయ్యాక పాలాకు పేస్ట్ మొత్తాన్ని వేసుకుందాం. ఇది 1 నిమిషం పాటు బాగా కలుపుకుంటూనే ఉండాలండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కసూరి మేతి కూడా ఇలా నలిపి వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇదంతా 2-3 నిమిషాలు వేయించుకున్నాక మీకు ఈ కూర చిక్కదనాన్ని సరిపడా నీళ్లు పోసుకోవాలండి. మనం పన్నీరు వడగొట్టి నీళ్లు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నీళ్లు ఉపయోగించుకుందాం. కొంచెం కొంచెం పన్నీరులో వచ్చిన నీళ్లు పోసుకుంటూ మీకు ఎంత చిక్కదనం కావాలో అంతవరకే పోసుకోవాలి. ఇప్పుడు ఇదంతా పాలాకులో పచ్చివాసన పోయే వరకు 5-6 నిమిషాలు ఉడకబెట్టుకుందామండి. ఈ లోపల మనం పన్నీరు రెడీ అయిందో లేదో చూసుకుందాం. గంట అయింది కదండి మనం పక్కన పెట్టి, ఒకసారి తీసి చూసుకుందాం. అబ్బా పర్ఫెక్ట్గా వచ్చిందండి. దీన్ని ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో కోసి పెట్టుకుందాం. నాకు కావాల్సిన సైజులో నేను కోసుకుంటున్నానండి. మీరైతే మీకు ఏ సైజు కావాలో ఆ సైజే కోసుకోండి. పన్నీరు మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూసారా చాలా మెత్తగా వచ్చింది. ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్దాం. ఇదంతా 5-6 నిమిషాలు బాగా ఉడికి పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు కోసి పెట్టుకున్న పన్నీరు ముక్కలు వేసేసుకుందాం. ఈ పన్నీరు ముక్కలన్నీ కలిసేలాగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. 1-2 నిమిషాలు కలుపుకున్నాక 1 చెంచా బటర్ కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. బటర్ వేసుకుంటే మంచి రుచి వస్తుందండి. తప్పకుండా బటర్ వేసుకోండి. ఇదంతా 3-4 నిమిషాలు బాగా ఉడకనిస్తే మన రుచికరమైన పాలాక్ పన్నీర్ రెడీ అయిపోయినట్టే. చాలామంది ఈ పాలాక్ పన్నీర్లోకి జీరా రైస్ కానీ రోటీ కానీ ఇష్టపడతారండి. నేనైతే ఈరోజు రోటీ తయారు చేసుకుంటున్నాను. రోటీలోకి పాలాక్ పన్నీర్ అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. నేను ఇక రోటీ చేసేసుకుంటాను. ఫస్ట్ పన్నీర్ ముక్క తిన్నామండి. అబ్బా దూదిలాగా ఉందండి, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. రుచి మాత్రం సూపర్గా ఉందండి. ఇలా తుంపుకొని అబ్బా ఇలా పన్నీర్ ముక్క పాలాకు 2 కలుపుని ఫుల్ తీసుకోవాలా, ఈ రకంగా తీసుకోవాలి. సూపర్, బ్రహ్మాండంగా ఉంది రుచి మాత్రం. పాలాక్ పన్నీరే మజాక. చూసారా ఎంత స్పాంజీ లెక్క ఉందో పన్నీర్ ముక్క. ఈ 2 ముక్కలు ఇలా తుంపుకొని ఇలా పాలాకు బాగా ముంచుకోవాలండి. రోటీకి పన్నీరు
పాలాకు అన్నీ ముంచుకొని ఇలా తింటే ఇలా తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. పాలాక్ పన్నీర్ రోటీ అంటే ఇలాగే తినాలి. డాబాలో ఎక్కడైనా పాలాక్ పన్నీరు చాలా ఫేమస్ అండి. మేము కూడా ఎప్పుడైనా ఫ్యామిలీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏ ఐటెం చెప్పినా కానీ రెండో ఐటెం మాత్రం రోటీ పాలాక్ పన్నీర్ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. అంటే మా ఇంట్లో కూడా మా పిల్లలు మా మిస్సెస్ కానీ ఏం కానీ అలాగే తింటాం. ఫస్ట్ క్లాస్ కుదిరిందండి పాలక్ పన్నీర్ మాత్రం. డాబాల్లో ఏ రుచి ఉందో మనం ఇప్పుడు చేసింది కూడా అదే టేస్ట్ వచ్చింది. పాలక్ పన్నీర్ అనేది రోటీలోకి కాదండి, జీరా రైస్లోకి కూడా అద్భుతమైన రుచి ఉంటుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా తిన్నారా? నేను మాత్రం ఇలా పాలక్ పన్నీర్ ఆర్డర్ అయిన తర్వాత తప్పనిసరిగా జీరా రైస్ తెప్పించుకుని అందులో పాలక్ పన్నీర్ కలుపుకొని తిండాను. అసలు రుచే వేరన్నమాట. ఇలా తింటా ఉల్లిపాయ కురికితే ఉంటుందండి. రుచి డబుల్ అవుద్దండి. అంతేకాదు ఈ పాలాకులో పాలాక్ పన్నీర్లో నిమ్మకాయ మాత్రం పిండుకోవాలి తప్పనిసరిగా. పులుపు తగిలితే ఇందులో ఇలా కలుపుకుని ఇప్పుడు మనం ఈ రోటీ ముక్క చేసుకుని పాలాక్తో పన్నీర్తో ఇలా తినాలండి. ఇది ఒక అద్భుతమైన రుచి. ఈ మూడు కలుపుని తింటే ఇది ఒక రకమైన రుచి, చాలా బాగుంటుంది అన్నమాట. నాకు ఈ టేస్ట్ చూస్తుంటే పాలాకు ఇలా పన్నీర్ ముక్కకి పాలాకు మొత్తం గ్రేవీ ఇలా తీసుకుని ఇలా ఉత్తదే తినాలనిపిస్తుందండి. మెత్తగా సూపర్గా ఉందండి టేస్ట్. అబ్బాబ్బాబ్బాబ్బా సూపర్, చాలా తృప్తిగా తిన్నానండి, చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి, ఆస్వాదిస్తూ తినండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.